ఏజెన్సీ చింతపల్లి మండలం లంబసింగి గేట్ వద్ద ఐచర్ వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 625 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు చెక్ పోస్ట్ అధికారులు. దీని విలువ సుమారు 12,50,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. చింతపల్లి ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని చింతపల్లి ఎస్ఐ షేక్ మొహమ్మద్ అలీ తెలిపారు. మండలంలోని లంబసింగి చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ సిబ్బంది వాహనాల్లో తనిఖీలతో భాగంగా తమ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్రకు చెందిన వాహనం సుమారు 625 కేజీల గంజాయిని పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. మేము ఫారెస్ట్ వాళ్ళము కలిసి మైదాన ప్రాంతం వెళ్ళే వాహనంలో తనిఖీ చేసి ఉండగా ఆ షీలేర్ వైపు నుండి ఒక వైసార్ వేను చెక్ పోస్ట్ వద్ద చెక్ చేసేసరికి అక్కడ గంజాయిగా మేము గుర్తించాము. గుర్తించి కింద తీసి చూసే గంజాయి ఉన్నది. అది చూసి ముద్దాయిని అదుపులో తీసుకొని ఆ వ్యాను అవన్నీ పోలీస్ స్టేషన్ తీసుకురావడం అయినది. మొత్తం 625